నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కూడా ఒక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. ఈపాటికి అమ్మను చూస్తూ ఉంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, థంబ్నెయిల్ కూడా అర్థం చేసుకునే ఉండి ఉంటారు. ఎస్, వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు కొత్తగా మీలో ఎవరు నా ఛానల్ చూస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి పూజా విధానాలు చాలా నా వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని ఉందండి. ఎందుకంటే నేను అమావాస్య పూజకు సంబంధించి వీడియో పెట్టినప్పుడు చాలామంది నండూరి వారు చెప్పింది మీరు పెట్టారు అని, నండూరి వారిది కాపీ చేశారు అని కొంతమంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కొంతమంది, ఎలా ఎవరు ఎక్స్ప్రెస్ చేసినా నాకుండే ఫస్ట్ ఆనందం గురువుగారి వీడియోలు చూసే చాలామంది నా వీడియో చూద్దాం అనమాట. నాకు ఫస్ట్ వచ్చే ఆనందం అదే అండి. గురువుగారు పెట్టే ప్రతి వీడియో, నండూరి శ్రీనివాస్ గారు పెట్టేటువంటి ప్రతి వీడియో మీరందరూ చూడాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆయన చెప్పింది నేను చెప్పానా లేదా అనేది పక్కన పెట్టేయండి. ఎందుకంటే నేను ఇది ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. చెన్నైలో నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, నిత్యం ఆరాధించేటువంటి వాళ్ళ జీవితంలో జరిగిన ఒక మార్పు ఆధారంగా నాకు చెప్పినటువంటి పూజ మీతో షేర్ చేసుకున్నాను. పర్వాలేదు, గురువుగారు చెప్పిందే నేను చెప్పానని అనుకోండి, కానీ ఆయన వీడియోలన్నీ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ముందున్నటువంటి పర్వదినం ఫిబ్రవరి 5 వసంత పంచమి. ఆ రోజున ఇప్పుడుండే పరిస్థితుల్లో టెంపుల్ వరకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోలేకపోతున్నాం అనే భావన మనసులో ఎవరికైనా ఉన్నా, లేదా ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసుకోవడం చాలా మంచిదని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. సులువుగా మీకు మీరే ఇంట్లో అక్షరాభ్యాసం ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎప్పుడు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, విధానం ఏంటి, ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది, ఏ వస్తువులు కావాలి, ఎలాంటి పద్ధతి అవలంబించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా సులభంగా చెప్తున్నాను. సో చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ అక్షరాభ్యాసానికి మనం ముందే సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు చెప్తున్నానండి. ఫిబ్రవరి 5 వసంతి పంచమి ఉంది, ఇంట్లోనే అక్షరాభ్యాసం లేదా గుళ్ళో చేయించుకునే వాళ్ళు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులైతే పసుపు, కుంకుమ, గంధం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్మలు, పువ్వులు, కొంచెం చిల్లర, 1, 3, 5 ఇలా ఎన్నైనా ఈ బేసి సంఖ్యలో పలకలు బలపాలు తీసుకోండి. కొన్ని నోట్బుక్స్ అంటే 1, 3, 5 అలా తీసుకోండి. ఇంకా మీ ఇష్టం, పెన్నులు కావాలంటే పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ కూడా మీ ఇష్టము. అలాగే ఒక వైట్ గావంచ టవల్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నది తీసుకోండి. అలాగే 1 కిలో లేదా 2 కిలోల బియ్యం తీసుకొని దానికి మళ్ళీ ఒక గుప్పెడు ఎక్స్ట్రా వేయండి. అంటే సరిసమానంగా మనం ఎప్పుడు వేయకూడదన్నమాట. అలా వేసుకోండి. ఇక అక్షరాభ్యాసం మన ఇంట్లోనే చేసుకునే విధానం నేను ఇవాళ మీకు వీడియోలో చూపిస్తున్నాను. వసంత పంచమి రోజు అమ్మవారిది ఒక ప్రత్యేక ఆరాధన ఉంది. ఆ విశేషాలు, ఆ మహిమ అవన్నీ కూడా దీని నెక్స్ట్ వీడియోలోనే మీకు అందించబోతున్నాను. ఈ వీడియోలో అయితే మాత్రం టెంపుల్ వరకు వెళ్ళలేము, మా పిల్లలకి 5 ఏళ్ళు వచ్చేసాయి లేదా మా పిల్లలకి 3 ఏళ్ళు వచ్చేసాయి అని భావించేవాళ్ళు ఇంట్లోనే చక్కగా మీకు మీరే అక్షరాభ్యాసం చేయించుకొని అమ్మ కరుణా కటాక్షాలు ఎలా పొందొచ్చు అనేది మాత్రం చెప్పబోతున్నాను. సో మీ పూజా మందిరం కావచ్చు లేదా మీ ఇంట్లో ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో ఆ ప్లేస్ని శుచి శుభ్రంగా చేసుకోండి. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే పూజ అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పే విధానం చెప్తూ ఉంటాను. ఒకవేళ సింక్ అవ్వకపోయినా మీరేం పట్టించుకోవద్దు, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే మీరు అర్థం చేసుకోండి. సో అక్షరాభ్యాసం అంటే ఫస్ట్ అక్షరం అంటే లెటర్స్, అక్షరాలు అనమాట. అభ్యాసం అంటే నేర్చుకోవడం, రాయడం, దిద్దడం, లెర్నింగ్ అనమాట, ఇలా వస్తుంది. సో ఈ ప్రాసెస్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షరాభ్యాసం ఎందుకంటే మనకి కొన్ని కొన్ని కర్మలు చేసుకోవాలి అంటే మనం ఆచరించాల్సినటువంటి కొన్ని పద్ధతులు 16 రకాలుగా మన జీవన విధానంలో చెప్పబడింది. సో పెళ్ళి అని, ఆ తర్వాత మనం ఒడుగు చేసుకుంటారు కదా అది, తర్వాత శ్రీమంతం అని, అక్షరాభ్యాసం అని, ఇలా కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అని చెప్పి ప్రతి మానవునికి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అందులో కూడా అక్షరాభ్యాసం అనమాట. మామూలుగా అక్షరాభ్యాసం రోజు సరస్వతీదేవి అంటే విద్యలకు అధిదేవత అయినటువంటి అమ్మ ఆరాధన చేస్తారు. మనకి జ్ఞానాన్ని ఇచ్చేది మాత్రం పరమేశ్వరుడే అనమాట. ఆ రోజున పరమేశ్వరుణ్ణి, శ్రీ గురు దక్షిణామూర్తి వారిని, దత్తాత్రేయుల వారిని, అలాగే విష్ణు స్వరూపమైన హయగ్రీవుల వారిని అందరినీ కూడా ఆరాధన చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అసలు ఏంటి అక్షరాభ్యాసం గురించి మనం తెలుసుకుంటే, అక్షరాభ్యాసం అనేది ఇంట్లోనే చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే
సో మాకు అవకాశం లేదు, మా ఇంట్లో సూతకం లాంటివి ఉన్నాయంటే ఎవరైనా చనిపోయి 1 ఇయర్ కాలేదు, కానీ మా పిల్లలకి చేయించాల్సిన అవసరం అత్యవసరం ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారు అంటే, సో వాళ్ళు టెంపుల్లో అంటే సరస్వతి క్షేత్రాలు కానీ గణపతి ఆలయం కానీ ఏదైనా గురువుకు సంబంధించినటువంటి ఆలయాల్లో కానీ మనం చక్కగా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అయితే అక్షరాభ్యాసం చేసుకునేటువంటి వయస్సు ఏంటంటే 5 సంవత్సరాలు. ఇప్పుడు అందరూ 3 ఇయర్స్కే చేయించేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి ఏం చేయలేము. కానీ యాక్చువల్గా అక్షరాభ్యాసం అనేది శాస్త్ర ప్రకారం ఇలాగే ఉండాలి అనేటువంటి విధానం అయితే ఎక్కడా ప్రామాణికంగా లేదండి. మన పురాణ కాలం నుంచి ఏంటంటే 5 సంవత్సరాలు వచ్చేసరికి రాజుల పిల్లలైనా లేదంటే గనక ఋషులు మున్నుల తాలూకా సంతానమైనా ఎవరైనా వాళ్ళ కుటుంబాల్లో విద్యను అభ్యసించడం కోసం 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వారికి ఈ విధంగా ఫస్ట్ పూజ లాంటిది చేయించుకోవడం అంటే సరస్వతి మాత ఆరాధన చేసుకోవడం, గణపతి ఆరాధన, పరమేశ్వరుడి ఆరాధన, దక్షిణామూర్తివారిగా పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువుగా హయగ్రీవ స్వామివారిని ఇలా ఆరాధన చేసుకొని వాళ్ళ విద్యను ప్రారంభించడం అనేది పెట్టుకునేవారన్నమాట. సో అది ప్రాసెస్ అనేది. అయితే ఎన్నో కాలాల నుంచి కూడా విద్యకు అక్షరాభ్యాసాలకు సరస్వతీదేవి ఆరాధనే మనం అందరం కూడా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట, అదే పద్ధతి. సో ఇక్కడ అక్షరాభ్యాసం చేసేటువంటి విధానం మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అక్షరాభ్యాసం ఇంట్లో చేయాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని పరిశుభ్రం చేసుకొని పూజ మందిరాన్ని లేదంటే అక్షరాభ్యాసం చేయాలి అనుకునేటువంటి ప్రదేశంలో సరస్వతీదేవి ప్రతిమ, లక్ష్మి, గణపతి, సరస్వతి ఏ ప్రతిమ అయినా పర్వాలేదండి, వాటి దగ్గర శుభ్రంగా చేసుకోండి. ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటే రేపు వచ్చేటువంటి ఫిబ్రవరి 5న చాలా విశిష్టమైనటువంటి రోజు అన్నమాట అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఆ రోజు వద్యాలు కానీ యమగండాలు కానీ అశుభ ముహూర్తాలు కానీ ఏవి ఉండవన్నమాట. ఇక ఆ రోజు అంతా కూడా చాలా మంచి రోజు. ఆ రోజున సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు అంటారు. చాలా పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు, మహిమాన్వితమైనటువంటి రోజు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. సో మీ పిల్లలకి 3 లేదా 5 ఏళ్ళు వచ్చాయి అని అనుకుంటే ఆ రోజు ఎంచుకోండి, లేదా మీ ఇంటి బ్రహ్మగారిని ఒకసారి సంప్రదించి ఆ రోజు ఆయన్ని పిలిపించి చేయించుకోండి, అది ఇంకా మంచిదన్నమాట. సో పిల్లలకి శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు చాలామంది చేయించుకుంటారన్నమాట. ఏంటంటే అప్పటికి వాళ్ళకి ఏజ్ దాటిపోతుంది అనేటువంటి టెన్షన్లో కావచ్చు అలా, కానీ యాక్చువల్గా అయితే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకిప్పుడు వస్తున్న మాఘమాసంలో పంచమి అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు అన్నమాట. సో 5 సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలకి ఈ రోజును చేస్తారు. ఉదయాన్నే వాళ్ళకి తలస్నానం చేయించడం, కొత్త బట్టలు కట్టి అమ్మ నాన్న గురువు ఆధ్వర్యంలో ఈ పూజ చేయించుకోవాలండి. ఇంతకుముందు నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా పూజ చేసుకోవాలనుకునేటువంటి ప్లేస్ దగ్గర పెట్టి మీరు ఫస్ట్ దీపారాధన చేసుకొని ఫస్ట్ పసుపు గణపతి ఆరాధన చేసుకోండి. స్వామివారిని మనసారా ఆరాధించుకోండి. ఎలాంటి విఘ్నము లేకూడదు. తన జీవితంలో కావచ్చు, తన భవిష్యత్తులో కావచ్చు, ఎప్పుడూ విజయంతో విఘ్నాలు లేకుండా వెళ్ళిపోవాలి స్వామి తన జీవితం అని చెప్పి స్వామికి ఆరాధన చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకొని తెల్లని పుష్పాలతో ఫస్ట్ అమ్మకు అష్టోత్తర శతనామాలతో పూజ చేయించండి. నైవేద్యంగా దద్యోజనం పెట్టించండి. ఆ తర్వాత దద్యోజనంలో కొంచెం దానిమ్మ గింజలు వేస్తే గనక చాలా ఇష్టమండి సరస్వతి అమ్మకు, అంటే పెరుగన్నం అన్నమాట దద్యోజనం అంటే. అలాగే పాలన్నమైన నైవేద్యంగా పెట్టచ్చు. ఇక ఫస్ట్ పలకకు పూజ చేయించండి, మీకు విజువల్స్లో చూపించాను. ఆ తర్వాత క్లాత్ మీరు తీసుకున్నారు కదా, ఆ క్లాత్ మీద బియ్యం అంతా పోయండి. బియ్యం అంతా ఆ క్లాత్ మీద ఒక పళ్ళెం పెట్టి, లేదా ఆ క్లాత్ మీదే బియ్యం కూడా చాలామంది పోస్తారు. పోసి ఆ బియ్యాన్ని నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 3 భాగాలు చేయండి. చేసి పై భాగంలో శ్రీ అని రాయండి. శ్రీ కిందనే ఓం అనేటువంటి బీజాక్షరాన్ని రాయండి. ఆ కిందనే నమః శివాయ అంటే మధ్యలో, ఇక చివరి దాంట్లో సిద్ధం నమః అని చెప్పి రాయించండి. మీరు అంటే తండ్రి కానీ గురువు కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అదే బియ్యంలో 3 సార్లు వాళ్లతో దిద్దించండి. నేను చెప్పాను కదా ఫస్ట్ శ్రీ, ఆ తర్వాత ఓం ఫస్ట్ లైన్లో వస్తాయి ఈ 2 కూడా. నెక్స్ట్ నమః శివాయ, నేను మీకు పైన కూడా చూపిస్తున్నాను చూడండి, పలక మీద రాసినటువంటి అక్షరాలు అలా రాయించండి. సో ఇలా బియ్యం మీద 2nd లైన్లో నమః శివాయ, 3rd లైన్లో సిద్ధం నమః అని చెప్పి రాయించి వీటిని 3 సార్లు బియ్యం మీద చూపుడు వేలుతోటి పిల్లల వేలిని పట్టుకొని రాయించండి. ఆ తర్వాత పలక తీసుకొని పలక మీద కూడా మళ్ళీ శ్రీ అని రాసి ఓం నమః శివాయ అని చెప్పి రాయించండి. ఆ తర్వాత కింద సిద్ధం నమః
అని రాయించండి. రాయించి వాటిని కూడా 3 సార్లు చక్కగా పిల్లలతో దిద్దించండి. ఇక అదే పలక మీద వెనక వైపున ఆలు ఏలు ఏవైనా ఒక 2 అక్షరాలైనా రాయించి సో వాటిని కూడా 3 సార్లు దిద్దించండి. అయితే ఇదే పద్ధతిని అంటే ఈరోజు దిద్దించిన తర్వాత పూజా మందిరంలోనే ఈ పలకని పెట్టి ఒక రోజంతా, నెక్స్ట్ డే కూడా సేమ్ ఇదే అక్షరాలని మళ్ళీ 3 సార్లు దిద్దించండి. దానివల్ల ద్విత్రి విఘ్నం జరగకుండా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా చేసినప్పుడు ఒక్కరోజుతో చేసి ఆపేయకుండా నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తే కనుక ఫలితం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందన్నమాట, ద్విత్రి విఘ్నం జరగకుండా. ఇక తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి పిల్లలకు కూడా పెట్టండి, మీరు అక్షరాభ్యాసం చేయించినటువంటి మీ పిల్లలకి తినిపించండి. సో అక్కడితో పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ మీరు కొనుక్కున్నటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ పలకలు కానీ ఎవరికైనా దానం చేయాలి అనుకుంటే మీకేమాత్రం అవకాశం ఉన్నా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చేసాము అని అనుకోకుండా, ఏదో ఇచ్చేసి పనిచేసాం అనుకోకుండా, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కనుక మీ ఇంటికి దగ్గరలో కానీ మీకు ఎప్పుడైనా తారసపడినటువంటి కొంతమంది ఉంటే వాళ్ళకు వెళ్ళి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక పలకో లేదా వాళ్ళకి ఏమైనా పుస్తకాలు కావాలా, ఏమైనా అవసరం ఉన్నాయా వాళ్ళ విద్యకి అనేది అడిగి సో వాళ్ళ అవసరాన్ని బట్టి దానం చేయడానికి ప్రయత్నించండి. అది ఇంకా అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా అవకాశం ఉందనుకుంటే వాళ్ళ ట్యూషన్ ఫీజు లేదు అంటే కనుక వాళ్ళకి ఏదైనా చదువు పరంగా ఏమైనా అవసరం ఉందా అనేది తెలుసుకొని మీకున్నంతలో సహాయం చేస్తే ఇది మీ పిల్లల భవిష్యత్తుకు కానీ లేదంటే ముందు ముందు మీ పిల్లల బంగారు భవితకు కానీ చాలా ఉపయోగపడుతుంది. దానం అనేది అంటే ఏదో చేసామనేది కాకుండా చేసేటువంటి దానం ఉపయోగకరంగా ఉండాలి అని ఈ మాట మీతో చెప్తున్నాను. ఇక ఆ తర్వాత అమ్మ ముందు పెట్టినటువంటి తాంబూలాల్లో గణపతికి ఒక తాంబూలం, అమ్మవారికి ఒక తాంబూలం ఇచ్చి మీరు బ్రహ్మగారి ఆధ్వర్యంలో అంటే ఇంటికి ఎవరైనా పంతులు గారిని కానీ అయ్యవారిని కానీ పిలిచి చేయించుకుంటే వారికి కూడా అందులో దక్షిణ పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి పిల్లలతో పాదాభి నమస్కారం అనేది చేయించుకోండి. అక్కడితో అక్షరాభ్యాసం అనేది మనం ఇంట్లో చేసుకునేటువంటి పద్ధతి కంప్లీట్ అవుతుందండి. ఇది టెంపుల్లో చేసుకోవచ్చు, ఇంట్లో కూడా హాయిగా చేసుకోవచ్చు, మనస్ఫూర్తిగా చక్కగా గణపతి ఆరాధన అమ్మ కష్టోత్తరాలతో పూజ చేసుకొని చేసుకోవచ్చు. ఎవరైనా కూడా చెయ్యకూడదు అని చెప్పి ఏమీ లేదు. అయితే మీకు చేసేటువంటి విధానంలో భయం ఉంటే ప్రతి ఇంటికి కూడా ఒక బ్రహ్మగారు ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అలా మీ గురువుగారిని పిలిపించి వారి ఆధ్వర్యంలో అంటే అయ్యవారిని పూజారి వారిని ఏ టెంపుల్ నుంచైనా పిలిపించుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఇంట్లోనే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో టెంపుల్స్కి క్షేత్రాలకి వెళ్ళలేం కాబట్టి ఇలా చక్కగా పిల్లలకు అక్షరాభ్యాసం టైం దాటిపోతోందనే టెన్షన్ లేకుండా చక్కగా మీ ఇంట్లోనే చేసుకోండి. సో ఇదండి ఇవాళ అయితే మాత్రం మీ అందరితో ఈ పూజా విధానం షేర్ చేసుకోవాలనిపించింది. రేపు వసంత పంచమి రోజు చాలా మంచిదన్నమాట. ఎవరికైనా మీ పిల్లలకు అక్షరాభ్యాసం టైం దగ్గరికి వచ్చి ఉంటే గనక సో ఆ రోజు పెట్టుకోండి. ఆ రోజు ముహూర్తాలు కానీ ఏమీ అవసరం ఉండదు. మిగతా డేస్లో అయితే మాత్రం మన పిల్లల జాతక పరంగా నక్షత్రాలు ఇవి అవి చూపించి ముహూర్తాలు పెట్టుకోవాల్సి వస్తుంది. సో వసంత పంచమికి ఆ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు. చక్కగా అమ్మవారికి ఇలా వాళ్లతోనే హారతిప్పించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకునేలాగా చదువు ప్రాధాన్యతను చెప్తూ వాళ్ళ విద్యాభ్యాసం అనేది కొనసాగే విధంగా చూసుకోండి. ఈ వీడియో నచ్చి ఉంటే గనక తప్పకుండా లైక్ చేయండి. సో మీ ప్రోత్సాహం నాకు ఇలాగే అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వసంత పంచమి రోజు ఒక విశేషమైనటువంటి పూజ నెక్స్ట్ వీడియోలో అందించబోతున్నాను. సో నా ఛానల్ చూస్తూనే ఉండండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. తెలిసి తెలియక ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే గనక దయచేసి క్షమించండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి. నమస్తే. శ్రీమాత్రే నమః.